హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం బాధాకరమన్నారు. క్రికెటర్ అంబటి రాయుడు నాశారం డిపిఎస్లో డ్రగ్స్ ఫ్రీ సిటీ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. చిన్నారులు సైకిల్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డ్రగ్స్తో కలిగే నష్టాల మీద చిన్నారులకు అవగాహన కల్పించాలన్నారు రాయుడు. తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టాలన్నారు. యాక్చువల్లీ చాలా మంచి ఇనిషియేటివ్ ఈ వీళ్ళతో అనేది. ఇంకా ఈ డ్రగ్స్కి విరుద్ధంగా వీళ్ళు అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ తిన్నాను, మన హైదరాబాద్లో ఇంత డ్రగ్ మెనెస్ ఉందని. సో ఇట్లా సొసైటీ అంతా, అది కూడా స్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్, అందరు సొసైటీని ఒక దగ్గరకు తీసుకొచ్చి ఈ యొక్క అవేర్నెస్ పెంచేది అనేది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండ్ ఐ ఫుల్లీ సపోర్ట్ ఇట్. స్కూల్ చిల్డ్రనే వీళ్ళే మన ఫ్యూచర్ మన దేశానికి. సో వీళ్ళు ఒక జనరేషన్ పాడైపోయినా కానీ మనకి మన ఇండియా గ్రోత్లో చాలా గ్యాప్ వస్తుంది. సో మన రెస్పాన్సిబిలిటీ, పిల్లల రెస్పాన్సిబిలిటీ, లా ఎన్ఫోర్స్మెంట్ అందరి, ఇది అందరి బాధ్యత. డ్రగ్స్ అనేది పూర్తిగా మన సొసైటీలోంచి తొలగించాలి. అది దానికి అంటే ఇంగ్లీష్లో ఎట్లా అంటే ఇట్స్ నాన్ నెగోషియబుల్ అనమాట. సో అదనేది మన సొసైటీలో ఎంటరే కాకూడదు. ఈ డ్రగ్స్ అనేది ఎప్పుడు అలవాటు అవుతారు అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఐడియల్ ఉంటారో, ఐడియల్ మైండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఈ చెడు అలవాట్లకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ వస్తుంది. దాంతో ఈ మంచి సైక్లింగ్ కానీ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతే వాళ్ళు మంచి అలవాట్స్తో ముందుకెళ్తారు. అయితే స్టూడెంట్స్ లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ, సెకండ్ ప్రయారిటీ హెల్త్, స్పోర్ట్స్, తర్వాత ఆల్రౌండ్ డెవలప్మెంట్స్కు చేస్తే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది.